మహిళా దినోత్సవం రోజున ఇద్దరు మహిళలను దారుణంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామంలో రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేసుకునే ఇద్దరు మహిళలు బంగారపు గొలుసుకు దొంగలించారన్న అనుమానంతో ఇంట్లో 2 గంటలు నిర్బంధించి దారుణంగా హింసించారు. యథావిధిగా నిన్న కూడా చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామంలో ఇద్దరు మహిళలు ఒక ఇంట్లో రోల్డ్ గోల్డ్ వస్తువులు అమ్మి తిరిగి వస్తున్న క్రమంలో ఆ ఇంటి యజమాని ఇంట్లో బంగారు గొలుసు పోయిందని వీరు దొంగిలించారనే అనుమానంతో ఈ 2 మహిళల్ని ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ బైక్పై ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లి బట్ట ఊడదీసి అతి ఘోరంగా వాతలు పెడుతూ కర్రలతో చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. తిరిగి ఆ ఇంటి యజమాని ఇంట్లోనే ఆ బంగారం దొరకటంతో 2 మహిళల్ని పొరపాటుగా అయినది అని చెప్పి దగ్గరుండి ఆటోలో నందికమ్మ పంపించేటప్పుడు మీ ఇంట్లో మీ భర్తలకు చెప్తే మీ ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆ 2 మహిళలు చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని నందిగామ పట్టణంలో మహిళల ఇంటి వద్ద నిరసన తెలియజేశారు. మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం నాయకుడు అంగడాల పూర్ణచంద్రారావు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని 2 మహిళలు వేడుకుంటున్నారు. అసలు కాడ్రాని చోట కాడ నేను డేట్ లో ఉన్నా కూడా తీపిచ్చారండి. స్టేపరీ కింద పెట్టుకున్నానేమో అని ఆ స్టేపరీ బట్టలు కూడా తీపిచ్చి ఎవ పెట్టిన పెట్టింది ఒక మగ మనిషి అయితే అన్నది ఎవరు. అందరికి నమస్కారం. ఈ చంద్రలపాడులో ఈ దాసరి వాళ్ళు ఈ మన అమ్ముకుంటూ దువ్వెన్లు ఇట్లాంటివి అమ్ముకుంటూ పోతే ఒక ఇంటి దగ్గర ఏదో గొలుసు పోయిందని చెప్పి వీళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళని మోటార్ సైకిల్లో 2 లేడీస్ని తీసుకుపోయి కొట్టి వాళ్ళే బంగారు గొలుసు తీశారని చెప్పి వాళ్ళని హింసించి వీళ్ళు బట్టలన్నీ కూడా చెక్ చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళను నిన్ననే ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. చంద్రలపాడులో ఆల్రెడీ కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసు నమోదైంది సార్, ఆల్రెడీ నమోదు. ప్రైమ్ నెంబర్ కావాలా? సార్ వాళ్ళ డిమాండ్ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయాలి. నెంబర్ వచ్చేసి 63/22. సార్ ఇప్పుడు డిమాండ్ అరెస్ట్ చేయమని చెప్తాను. 63/22 కింద నమోదు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు చెప్పే దాంట్లో 354 ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు బట్టలు కూడా తీశారనేది. దాన్ని అవసరమైతే ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేసి దాని మేరకు రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అరెస్ట్ చేశారు సార్.